పొంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పేరును రెండవ జాబితాలో చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. రొంపిచర్లలో చెల్లా రామచంద్రారెడ్డి నివాసం వద్ద ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తనకు పొంగనూరు నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలుపుతున్న పొంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డితో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. తాజాగా టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి రెండో జాబితా లిస్టులో కూడా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో చల్లాబాబును కూడా టీడీపీ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా చల్లాబాబు ఇంటి దగ్గర కూడా దాదాపు సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఏంటంటే, ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఏదైతే చల్లాబాబు గారు ఉన్నారో వారన్నీ మరీ తెలుసుకుందాం సార్ చెప్పండి. ఏదైతే రెండవ లిస్టులో కూడా తమకి స్థానం కల్పిస్తూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు, ఎలా ఉంది, ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది, ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 83 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పార్టీ వెంబడి నడిచి ఈ నియోజకవర్గంలోనేమి పార్టీని కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ పార్టీని భుజాల మీద మోపుకొని ఎన్ని ఇక్కడుండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ కార్యకర్తలకు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైలుకు పంపించినా ఎవరూ వెనకాడకుండా ఈరోజు ఈ జిల్లాలోనే పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది అనేది రుజువు చేపించుకుంటుండగా వచ్చింది. కాబట్టి అది గుర్తించి మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి ఒక నమ్మకంతో పెట్టుకుని నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు పూర్తిగా అతనికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలన్నీ కూడా ప్రజలన్నీ గుర్తించినారు. రాబోయే 30 రోజుల ఎలక్షన్లో ప్రజలు, రైతులు, మైనార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు చల్లాబాబు రెడ్డికి టికెట్ వచ్చేనా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడించాలని చెప్పి ఒక పట్టుదలతో, ఒక ధ్యేయంతో, ఒక కసితో ఉన్నారు. కాబట్టి ఈ పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, 100% చంద్రబాబు నాయకుడికి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. మరోపక్క కీలకమైన నియోజకవర్గం పొంగనూరు, ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గత కొద్దిగా కూడా చూస్తున్నాం అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేస్తూ కూడా ఎక్కడికి బయట రానిపోయిన పరిస్థితి. కార్యకర్తలకి ఎలా భరోసా నింపబోతారు, వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పటికే పూర్తిగా కార్యకర్తల మీద 350 మంది మీద కార్యకర్తల మీద 307 కేసులు పెట్టి అనేక ఎస్సీ ఎస్టీ కేసులు అనేక కేసులు పెట్టి వేధించిన ఏ కార్యకర్త, ఒక్క కార్యకర్త కూడా అతని వెంబడి నడిచిన వాళ్ళే లేదు. ఎంత భయభ్రాంతులు చేసినా అంతకు రెండింతలు కసిగా పనిచేస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ఎవరూ రాజీపడే ప్రసక్తి లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడేదే కార్యకర్త ధ్యేయం, నా ధ్యేయం. వాళ్ళ గట్టిపోయిన ఇంటి పరిస్థితుల్లోన ఈ నియోజక కార్యకర్తలను కాపాడుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపైన పెట్టినటువంటి అక్రమ కేసులను కూడా వాళ్ళు ఛేదించుకుని ముందుకొస్తాం. అదేవిధంగా కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేసి తీరుతామని చెప్పి కూడా భరోసా కల్పిస్తున్న పరిస్థితి అయితే, అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలు ఒక పక్క అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మరోపక్క కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే చల్లాబాబు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్, తిరుపతి.